రైట్ సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం సంక్షిప్తంగా మాట్లాడండి. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. మీకు ప్యానల్ సభ్యులందరికీ శుభోదయం. ముఖ్యంగా ఈవీఎంల గురించి మొదటి నుంచి అందరూ అనుకుంటున్నారు కొమ్మనేని గారు. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే గెలవలేని చోట్ల కూడా 60,000 70,000 మెజార్టీ క్యాండిడేట్లు గెలిచారంటే ఆ సెగ్మెంట్లలో ఇది పూర్తిగా ఈవీఎంల ప్రాబ్లం లేకపోతే ఎలా గెలవగలుగుతారు? పూర్తి అక్కడ గెలిచే ఛాన్స్ ఏమాత్రం లేని జాగాల్లో కూడా ఇది పూర్తి. ఇప్పుడు ఈవీఎం బాధితుల్లో కాంగ్రెస్ ప్రధానంగా ఉంది. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ 2 రాష్ట్రాల్లో ఎన్నికల నగర మోగింది కుమ్మనేని గారు. అక్కడ కూడా ఇదే ఈవీఎం తో నడిస్తే ఎలక్షన్ జరిగితే ఇదే పరిస్థితి కొనసాగుతుంది కదా. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి అధికారం వస్తుంది. అంటే చూడాలి మరి, అంటే ఈసారి జాగ్రత్తగా అందరూ కనిపెట్టేస్తున్నారా, ఏమన్నా జాగ్రత్త పడతారా, లేకపోతే నిజంగా అక్కడ కూడా మేనేజ్మెంట్ అవుతాయో చూడాలి. కుమ్మనేని గారు ఒక్కసారి దీంట్లోకి వెళ్ళారు అంటే అదే విధంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటుంది, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు నాకే కావాలి మాకే కావాలి అని వాళ్ళు ఎప్పుడు కోరుకుంటున్నారు. ఆ విధంగా అనుకున్నప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు మారేసలేదు. ఇంకొక విషయం మద్యం గురించి కుమ్మనేని గారు కంప్లీట్ చేయండి తొందరగా. శివశంకర్ ఇప్పుడు మద్యం పెట్టారు, గవర్నమెంట్ కు ఆదాయం కావాలనుకున్నారు ఏమనుకున్నారు. ఇప్పుడు మద్యం దుకాణాలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా షాప్ పెట్టుకోవచ్చు కుమ్మనేని గారు. అవును అవును. వేరే వాళ్ళకి వచ్చిండే జాగాల్లో మటుకు 220 మీటర్లు కంపల్సరీ పెట్టారు. ఓకే, వేరే వాళ్ళనే ఉంది, అందరికీ పెడితే సరిపోతుంది, వేరే వాళ్ళకి ఇవ్వడానికి తప్పట్టక్కర్లేదు. కానీ టీడీపీ వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనేదే మనం ఒప్పుకోకూడదు. రైట్. మరొకరు హైదరాబాద్ నుంచి రాజేంద్ర గారు. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తం. సార్ నమస్తే సార్. నమస్కారం, మాట్లాడండి. ముమ్మారిగా ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలతోనే చంద్రబాబు గెలిచారు సార్. కానీ ప్రజలు మాత్రం దీన్ని ఆలోచించారు సార్. ఇప్పుడు జగన్ గారు ఒక్కరే కాదు, ప్రజలు కూడా ప్రాథమిక హక్కు ఓటు హక్కు ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఆలోచించాలి ప్రజలు. ఎందుకోవాలంటే మేము వినియోగించిన ఓటును ఇట్లా దుర్వినియోగం చేసి గెలిచారు కనుక ప్రజలు కూడా తిరుగుబాటు చేయాలి సార్. ఒక జగన్ తోనే కాదు, ప్రజలు కూడా తిరుగుబాటు చేయాలి. ఎందుకంటే ప్రజలు కూడా వాళ్ళు గెలుచుడితోనే టెర్రర్ సృష్టించింది సార్. ప్రజలు భయపడే విధంగా దాడులు చేయడం వల్ల ఏమైందంటే ప్రజలు బయటకు రాకుండా కాలం మారింది. ఇతరుడికి మళ్ళీ డైరెక్ట్ గా జనం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అంత లేదు కంపారిటివ్ గా. ఇప్పుడు ఇటువంటి విషయాల్లో అన్న స్పందించకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఒకవేళ నిజంగా ఈవీఎంలు మనం మనకు వచ్చిన డౌట్లన్నింటినీ ఎలక్షన్ కమిషన్ క్లియర్ చేస్తుంటే ఓకే, తప్పేం కాదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు చేయకుండా డాట్ చేస్తున్నారో, వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టేశారో, మన ఆరామస్థాన్ గారు చెబుతున్నారు 24-48 గంటల్లో అప్లోడ్ చేయాల్సినటువంటి ఫామ్ 20లు ఎందుకు 108 రోజులు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నారో, ఇలాంటి వాటికి సందేహాలన్నీ సమాధానం చెప్పుంటే ప్రూవ్ చేస్తుంటే మనం నమ్మొచ్చు. కానీ ఎప్పుడైతే అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సైతం బుకాయించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారత ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రమాదం అని అనిపిస్తోంది.